హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం బియ్యం పిండితో వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు బియ్యం పిండి, సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, నూనె. తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా 100 గ్రాముల సగ్గుబియ్యం తీసుకుని 1 గంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెలో మనం ఎంత పిండి అయితే తీసుకుంటామో దానికి 8 రెట్లు నీళ్లు పోసుకుని అందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని మరగనివ్వాలి. సగ్గుబియ్యం ఉడికే లోపు మనం తీసుకున్న పిండికి 2 రెట్లు నీళ్లు పోసుకుని ఆ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మీద ఉన్న సగ్గుబియ్యం ఉడికిన తరువాత ఆ గిన్నెలో మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకోవాలి. ఆ మిశ్రమం దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక తడి బట్టను తీసుకుని ముడతలు లేకుండా సమానంగా పరుచుకుని ఆ పిండి వేడిగా ఉన్నప్పుడే వడియాలు పోసుకోవాలి. బాగా ఎండగా ఉన్నప్పుడు ఆ రోజు ఉదయం పోసుకుంటే మరుసటి రోజు మధ్యాహ్నానికి బాగా ఎండిపోతాయి. వాటిపై కొద్దిగా నీళ్లు పోసుకుని విరిగిపోకుండా నెమ్మదిగా తీసుకోవాలి. మళ్ళీ వాటిని 2 రోజుల పాటు కరకరలాడే శబ్దం వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా మరిగిన నూనెలో వేయించుకోవచ్చు. చూసారుగా, తెల్లగా పువ్వుల్లా కరకరలాడే బియ్యం పిండి వడియాలు రెడీ అయిపోయాయి. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.